అంతే కాకుండా మా అమ్మగారికి పేరు సత్యవదన్న, ఆవిడికి పింఛను కూడా వస్తుంది. ఆవిడ బాధ్యత కూడా నాకు మీరు లేకుండా చేశారు. 2,500 రూపాయలు ఈ రోజు మా అమ్మగారికి ఇస్తున్నారంటే మా అమ్మగారిని ఒక రూపాయి కూడా పెంచవలసిన పెట్టలేదన్న. ఆవిడ బాధ్యత కూడా, మా పిల్లల బాధ్యత కూడా తీసుకుంటున్నారు. మా బాధ్యతే కాకుండా చాలా థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇంకా ద్వాకా రుణాలు ద్వారా మా అమ్మగారికి రుణమాఫీ ద్వారా విడతవారీగా మీరు వేస్తున్నారన్న. ఇంకా అక్కడ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అలాగా మన భారతదేశంలో కూడా ఎక్కడ చూడలేదు చూడలేదన్న. అలాంటి పథకాలు మీరు నవరత్నాల ద్వారా కూడా మాకు హాని ముత్యాలంటి పథకాలన్న, హాని ముత్యాలంటి పథకాలు తీసుకొచ్చారు. ఈ రోజు ప్రతి నిరుపేద కుటుంబంలో, మా ఆటో కార్మిక కుటుంబంలో, రైతు కుటుంబంలో, ప్రతి బలహీన వర్గాల కుటుంబాల్లో కూడా ఆనందాలు నింపారు. కాబట్టి మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన కంపల్సరిగా ఉందన్న. మీరే మాకు సీఎంగా కావాలి. మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకునే బాధ్యత మానన్న. థ్యాంక్ యూ సో మచ్, మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం. మాకు ఈ ప్రభుత్వ పథకాలు ఇలాగే కొనసాగాలి. మీరే మళ్ళీ 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 సీఎంగా మాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఎంత చేశారు మీకు ఒక పాదాభివందనం చేసుకుంటాం జగనన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.